మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ సూచించారు. గురువారం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ఎన్రోల్మెంట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదుపై పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే తొలిసారిగా డిజిటల్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం స్వీకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా యువకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని సూచించారు. డిజిటల్ సభ్యత్వం ద్వారా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కలుగుతుందని నిరంజన్ గారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం స్వీకరించిన వారికి 2 లక్షల బీమా పథకం కూడా వర్తిస్తుందని ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లాలో సభ్యత్వం సమోదు కార్యక్రమం పండగలా జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తుందని సురేఖ గారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేపడుతున్న కార్యక్రమాలను చూసి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన పట్టణ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, ఎస్సీసీఎల్ నాయకులు, బీసీసీఎల్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. సంస్థాగతంగా పటిష్టం చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా డిజిటల్ మెంబర్షిప్ ఏదైతే మొదలుపెట్టినారో దానికి ఇన్ఛార్జ్గా గాంధీ భవన్ నుండి పిసిసి ఉపాధ్యక్షులు నిరంజన్ గారు రావడం జరిగింది. వారు ఇక్కడ కార్యకర్తలందరినీ ఉద్దేశించి మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని 3 నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నాయి. అక్కడ దాదాపు బూత్ లెవెల్లో ఒక 5-6 బూత్లలో తప్ప దాదాపు గౌరవనీయులు శ్రీమతి సురేఖ గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ లీడర్, కార్పొరేటర్స్, బ్లాక్ ప్రెసిడెంట్స్, వివిధ మండలాలలో, డివిజన్స్లో ఎన్రోలర్గా అపాయింట్ చేయబడినటువంటి మిత్రులందరికీ నమస్కారం చెప్తూ ఈరోజు డిసెంబర్ 16 బంగ్లాదేశ్ వారిలో భారతదేశం అనేది గెలుపొంది కొనియాడినటువంటి విషయం మనకు అందరికి తెలిసిందే. డిసెంబర్ 3న యుద్ధం ప్రారంభమైతే ఈ 16 డిసెంబర్ నాడు యుద్ధం పరిసమాప్తి చెంది పాకిస్తాన్ సైనికులు అనేది వారు సరెండర్ కావటం జరిగింది. ఈ 50 సంవత్సరాలు పరిపూర్తి కావడంతో మనం అనేది ఇక్కడ సంబరంగా ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాము. పాకిస్తాన్ సైనికులు సుమారు 8,000 మంది చనిపోయారు. ఆ సమయంలో దగ్గర 93,000 మంది సైనికులు అనేది బందీలుగా తీసుకోవటం జరిగింది. మన సైనికులు కూడా సుమారు 3,000 మంది చనిపోయారు ఆ వారిలో. మనం తర్వాత 2 నిమిషాలు వారి పట్ల వారికి ఆత్మశాంతి కలగాలని మౌనం కూడా పాటిస్తాం. అంతకుముందు అడిగి మండల స్థాయిలో, టౌన్ స్థాయిలో కొందరిని ఎన్రోలర్స్గా అపాయింట్మెంట్ చేయటం జరిగింది. వారు ప్రతి బూత్లో ఎన్రోలర్స్ను అపాయింట్మెంట్ చేసి వారి ద్వారా ప్రతి బూత్కు 100 మందిని కనీసంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేయించాల్సిన ఉద్దేశంతో అనేది వారిని అపాయింట్మెంట్ చేయటం జరిగిందన్నమాట. మీకు మనం చేస్తూ ఉన్నాం. యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ పద్ధతిలో మెంబర్షిప్ చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో ఫామ్స్ నింపేసి మనం సభ్యత్వం చేసేవారివి. సభ్యత్వ రుసుము అనేది 5 రూపాయలు ఉంటుంది. పిసిసి
ఈ నిర్ణయం కూడా తీసుకుంది. ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వారికి అనేది 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం కూడా కల్పించాలనేసి నిర్ణయం తీసుకుంది. ఇన్సూరెన్స్ చేయటం ద్వారా ఎంబడే వారికి అంటే కొద్దిగా టైం పట్టినా కానీ ఆటోమేటిక్గా మనం ఆన్లైన్లో పార్టీ సభ్యత్వ కార్డును అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది రికార్డుగా ఉంటుంది.